Hi viewers, welcome to our channel. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడిన ఘటన యావత్ భారతదేశాన్ని విషాదంలో నెట్టివేసింది మంచు చర్యలు విరిగిపడడంతో గంగా నదికి ఉపనది అయిన దౌలి గంగా నదికి వరద పోటెత్తింది దీంతో ఆ నదిపై నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు ధ్వంసం కావడంతో పాటు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు సమీప ప్రజలు నూట యాభై మందికి పైగానే గల్లంతైనట్లు తెలిసింది ఈ దుర్ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సహా సోను ఇతర సినీ నటులు స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు ఆపదలో ఆదుకునే రీ హీరోగా పేరు తెచ్చుకున్న సోను సూత్ స్పందిస్తూ ఉత్తరాఖండ్ మేము మీతోనే ఉన్నాం ఇలాంటి సమయంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు ఈ విషాద ఘటనపై మహేష్ బాబు రియాక్ట్ అవుతూ ఈ ఘటనలో గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు వారి గురించే ఆలోచిస్తున్నట్లు ట్వీట్ చేశారు ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన ఐటీబీసీ జవాన్లకు మహేష్ బాబు సెల్యూట్ చేశారు యంగ్ హీరోయిన్ మెహరిన్ స్పందిస్తూ ఉత్తరాఖండ్ పవిత్ర ప్రాంతంలో వరద పరిస్థితిని చూసి గుండె పగిలిపోయింది ఈ ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసింది ఈ మేరకు గతంలో తాను గంగా నదికి హారతిస్తూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ తిరిగి మామూలు స్థితికి రావాలని కోరుకుంది ఉత్తరాఖండ్ లో వరద ముంపు వల్ల ప్రజలు ప్రాణాలు విడవడం బాధగా అనిపిస్తుంది ఎవరైనా వరదల్లో చిక్కుకుంటే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సహాయం పొందండి అంటూ బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్ర ట్వీట్ చేశారు ఉత్తరాఖండ్లోని లోని జిల్లాలో మంచు చర్యలు విరిగిపడి ఒక్కసారిగా వరదలు ముంచెత్తి మరోసారి జల ప్రళయం సంభవించింది మంచు కండం కరగడంతో కొన్ని ప్రాంతాలు వరద ముంపులు చిక్కుకున్నాయి జోషిమట్లో గంగా నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్ లోని రుషిగంగా పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో అక్కడ పనిచేస్తున్న దాదాపు నూట యాభై మంది కార్మికులు గల్లంతయ్యారు ప్రాణ నష్టం వంద నుంచి నూట యాభై వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు మూడు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు తపోవన్ ప్రాంతంలోని రైని గ్రామం వద్ద ఒక సొరంగం లోపల చిక్కుకున్న పదహారు మందితో రెస్క్యూ బృందాలు సంబంధాలు ఏర్పరచుకున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది అటు ఈ ప్రభావం ఉత్తరప్రదేశ్ పై కూడా పడింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది గంగా పరివాహిక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఉత్తరాఖండ్లోని నందాదేవి మంచుకండం కలిగినట్లు తమకు సమాచారం అందిందని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిటీ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు గంగా పరివాహిక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు నీటి స్థాయిని నిరంతరం గమనించాలని అవసరమైతే ప్రజలను మరొక ప్రాంతానికి తరలించాలని తెలిపారు ఎన్డిఆర్ఎఫ్ హెచ్డిఆర్ఎఫ్ పిఎసి ఫ్లెట్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు అధికారులు వరద సహాయ కార్యక్రమాలను స్థానికంగా సమన్వయపరచాలని పేర్కొన్నారు దౌలి గంగాకు భారీ వరదల నేపథ్యంలో రెండు ఐటీబీపీ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి డెహ్రాడౌన్ నుంచి భారత వైమానిక దళ లో మరో మూడు బృందాలు ఎస్డిఆర్ఎఫ్ స్థానిక అధికార యంత్రాంగం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు భారత సైన్యం సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగపడే జోషిమట్ మలరి వంతన కొట్టుకుపోయింది మరోవైపు ఉత్తరాఖండ్ లో పరిస్థితిని కేంద్ర హోంశాఖ నిశ్చితంగా గమనిస్తుంది ఐటిబిపి సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తుంది సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు అవసరమైతే వైమానిక దళం సాయం తీసుకోవాలని సూచించారు గౌషర్ లోని ఐటీబీపీ రీజనల్ రెస్పాన్స్ సెంటర్ నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలకు బయలుదేరింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి